సుధాకర్ గారు అంటే ఈ మీటింగ్ లో ప్రధానంగా ఎటువంటి అంశాలు చర్చకు రానున్నాయి ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఓరియంటేషన్ మీటింగ్ ఇది ధరణికి సంబంధించి ఒక సీరియస్ ప్రయత్నం అంటే దాంట్లో ఉన్న కష్టాలని నష్టాలని దృష్టిలో పెట్టుకొని ధరణి తీసుకొచ్చినటువంటి వైనమే కొంత తెలంగాణలో చాలా మంది భూమి లేని వాళ్ళకు అవకాశం లేకుండా చేసినట్టు కనపడతా ఉంది ఇది రెక్టిఫై చేయమని ప్రభుత్వం చెప్తా ఉంటే మండి వైఖరి అవలంబిస్తా ఉంది ఇన్ టోటల్ గా మనం ఇవన్నీ గమనిస్తే ఏమర్థమైందంటే ఈ లోపాలు సరిదిద్దకపోవడంలో ప్రభుత్వం యొక్క ప్రయోజనం కూడా ఉన్నది కొంత కబ్జా కోర్లకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంది దాని మీద ఇంకా చాలా విషయాలు చర్చించడానికి వాళ్ళ ధరణిలో ఒక ఓరియంటేషన్ ఈ పర్టికులర్ దాంట్లో సామాజికవేత్తలుగా చాలా మంది చేసిన సర్వేలు మిగతా అంశాలు కూడా మీరు మనం చర్చించడం జరుగుతా ఉంది మీరు మధ్యకాలంలో చూసినారు ధరణిల లోపాల గురించి రైతు స్వరాజ్య వేదిక మాట్లాడితే పల్లా రాజశేఖర్ ఏం మాట్లాడారో మీరు చూసినారు అంటే టోటల్ కేసీఆర్ మంత్రివర్గం కానీ ప్రజాప్రతినిధులు కానీ ధరణి విషయంలో మొండిగబోదలుచుకున్నారు మనం కూడా మొండిగానే వ్యతిరేకించదలుచుకున్నాం ప్రజల్ని చైతన్యం చేయదలుచుకున్నాము ఆర్గనైజ్ కూడా చేస్తాం ఒక 25 లక్షల మందిని మనం ఆర్గనైజ్ చేస్తామని అనుకుంటున్నాం మహేశ్వరరెడ్డి లాంటి సీనియర్ నేతలు నాకు ఈ సమావేశానికి ఆహ్వానం లేదని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇప్పుడు ఏఐసీసీ సెక్రటరీ ఏమో ఇది ఏఐసీసీ కాల్ చేసిన మీటింగ్ ఇప్పుడు ఇది ఏఐసీసీ ముందు చెప్పింది ఈ మాట మాటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది కరెక్ట్ కాదు తప్పకుండా ఇవ్వడంలో అక్కడ గ్యాప్ అయితే పొరపాటే ఒకవేళ జరిగి ఉంటే అట్లా జరగదు అనుకుందాం ఎప్పుడైనా టెక్నికల్గా అట్లా జరగదనే కోరుకుందాము ఏ కారణం చేతనే జరిగి ఉంటే మిత్రులు సౌహృదయంతో అర్థం చేసుకుని రావాలని కోరుకుంటుంది ఎందుకంటే ఇది వ్యక్తులకు సంబంధించిన మీటింగ్ కాదు ఒక ఓరియంటేషన్ క్లాస్ ఇది ఇది పొలిటికల్గా మాట్లాడుకోవాలంటే పెద్ద వేరే ఇంట్రెస్ట్ కూడా ఉన్నది కాదు ప్రతి కాంగ్రెస్ నాయకుడికి కూడా ధరణి ఎడలో ఒక అవకాశం అవగాహన పెరగాలని చెప్పేటువంటిది అందుకోసం నేను దాని ఏం పెద్ద వారు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను